కంగ్రాచులేషన్స్ అండి, మీకు మళ్ళీ ఆడపిల్లే పుట్టింది. అబ్బా, మళ్ళీ ఆడపిల్ల, ఇప్పటికే ముగ్గురు ఆడపిల్లలు. మళ్ళీ ఆడపిల్ల అంటే చాలా కష్టమైపోద్ది. ఎవరికైనా ఇచ్చేద్దామా? వద్దులే, మళ్ళీ అక్కడ ఎలా ఉంటుందో ఏంటో. తలో గింజో తాగి ఉన్న కారమన్నమే తిని ఎలాగోలాగా మనమే పెంచుకుందాం. ఫ్రెండ్స్ అందరూ ఆ స్కూల్కి వెళ్తున్నారమ్మా, నేను కూడా వెళ్తానమ్మా ఆ స్కూల్కి. ఈ స్కూల్లో అయితే చదువుతో పాటు ఒక పూటైనా నీకు తిండి దొరుకుతుంది తల్లి, అందుకే నిన్ను ఇందులో చేర్చానమ్మా. ఏమే సైమా, చూసావా కొత్త బట్టలు? ఇది స్పందక్ కదా, మా నాన్న కొత్త బట్టలు కొనిపించాడు. మా అమ్మ చాలా స్వీట్స్ చేసింది. సరే నేనే ఇక వెళ్తాను. అమ్మా, ఈరోజ్ పండగ కదా, మా ఫ్రెండ్స్ అందరూ కొత్త బట్టలు వేసుకున్నారు. మళ్ళీ నాకే లేవమ్మా, నాకు కూడా కొని అమ్మా కొత్త బట్టలు. చూడమ్మా, మన బతుకులు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఒక పూట తింటే ఇంకో పూట పస్తులు ఉండాల్సి వస్తుంది. అలాంటిది మనం పండగలా చేసుకోగలం తల్లి. మనలాంటి వాళ్ళకి పండగ ఎందుకు తల్లి? అమ్మాయి, ఫోటో తీస్తుంటే అర్థంగా వస్తావు, సెన్స్ లేదా? అయినా వాళ్ళు ఎలా ఉన్నారో చూడు, నువ్వెలా ఉన్నావు చూడు. వెళ్ళు పక్కెళ్ళు. అందరూ నా రంగు చూసి ఎగతాళి చేస్తున్నారు. నా రంగు వల్ల నా కుటుంబాన్ని కూడా ఎగతాళి చేస్తున్నారు. అసలు నేను పుట్టుకుంటే బాగుండేది. ఏంటమ్మా, ఇంటద్దు కట్టకుండా 3 నెలలు అయింది. ఈరోజు ఎలాగైనా సరే ఇంటది కట్టాల్సిందే. అయ్యా, ఏం లేదయ్యా, 2-3 నెలల నుండి ఇబ్బందిగా ఉందయ్యా. ఒక్క 2-3 రోజులు గడివివ్వండి అయ్యా. అదంతా అనవసరం అమ్మా. నా ఇంటద్దు నాకు కట్టి అప్పుడు ఇంట్లో ఉండండి. ఇప్పుడు ఇంటద్దు కట్టకుంటే ఇంటికి తాళం వేసేస్తా. ఇప్పటికిప్పుడు ఖాళీ చేయాలంటే 4 ఆడపిల్లల్ని తీసుకుని ఎక్కడికి వెళ్ళమంటావు అయ్యా? అయ్యా, మీరేమైపోతే నాకేంటమ్మా, నాకు కావాల్సింది అద్దె డబ్బులు. నా అద్దె డబ్బులు నాకు కట్టి ఇంట్లో ఉండండి, లేదంటే బయటికి పోండి. ఇలాంటి పరిస్థితి మనకి రాకుండా ఉండాలి అంటే మనకంటూ ఒక సంతిల్లు ఉండాలి సైమా. ఆ సంతింట్లోనే ఆఖరి ఊపిరి వదిలేయాలని ఈ పిచ్చి తల్లి కోరిక తీరుస్తావా తల్లి? అయ్యో, ఏం మాటలమ్మా ఇవి, నేను ఖచ్చితంగా తీరుస్తానమ్మా. ఏ సైమా, మనకి పటా షో నుంచి కాల్ వచ్చింది. రేపు మన కాలేజ్ నుంచి మనందరం వెళ్తున్నాం. సెటప్ వచ్చే కంటే ముందు ముందుగా మా సందీప్ని కాలేజ్ బీకామ్ వర్క్ తరపు నుంచి రాబోతున్న 4 స్టాండ్ అప్ మా కాకరకాయ 10, బెండకాయ 20, ఆలుగడ్డ 60. కాకరకాయ ఎంత ఎంతుంది నాకు చెప్పస్తుందా? అమ్మాయిని అమ్మాయిని చూసారా ఎంత బాగా చేస్తుందో? ఒక్క ఛాన్స్ సెగ్మెంట్ లో అమ్మాయికి ఒక ఛాన్స్ ఇచ్చి చూద్దామన్నా. నా పేరు ఫైమా అండి, నేను దోమకొండ నుంచి వచ్చాను. నేను ఒక్క ఛాన్స్ లో సెలెక్ట్ అయ్యాను. ఈ రోజు మీ అందరి ముందు పర్ఫామ్ చేయబోతున్నాను. అమ్మా, శ్రీము కక్క చూసినవా? మా ఆయన ఎంత బాగా నొత్తుతుండో నొత్తుతుండో. చూసారు కదా, ఫహిమా కూడా ఇలాగే మీలాగా స్టూడెంట్స్ నుంచి వచ్చి ఆటాడుకుందాం రా అని ఒక రౌండ్ ఆడి ఫుల్ టాలెంట్ చూపించి గట్టిగా చెప్పండి. హలో ఫైమా, ఇంకా పటా షో ఆపేస్తున్నాం. నువ్వేం బాధపడకు, ఇంకేమైనా కామెడీ షోస్ వస్తే నీకు తప్పకుండా కాల్ చేస్తా. పటా షో ఆగిపోయిందా? నేను మా ఊరికి
తిరిగి వెళ్ళిపోవాలా? అంటే నేను కన్న కలలన్నీ కలలుగానే మిగిలిపోతాయా? నన్ను నేను నిరూపించుకోవడానికి మంచి స్టేజ్ దొరికిందనుకుంటే మళ్ళీ నా జీవితం మొదటికొచ్చిందేంటి? ఆశ పాసం బంది చేసేలే సాగే కాలం ఆడే ఆటేలే తీరా తీరం సేరేలోగానే ఏ తీరవునో సేరువైనా సేదు దూరాలే తోడవుతూనే ఈడే వైనాలే నీదో కాదో తేలేలోగానే ఏదేటవునో ఆటు పోటు గుండే మాటుల్లోనా ఏ పైమా ఏంటే కొన్ని రోజులు టీవీలో కనిపించావు, ఇప్పుడు మళ్ళీ వెనక్కి వచ్చేసావు? ఏ తీసేశారా? అయినా మీలాంటి వాళ్ళకి ఎందుకే ఈ టీవీ షోలు ఇవన్నీ? హలో ఫైమా, మేము జబర్దస్త్ షో నుంచి కాల్ చేస్తున్నాం. మిమ్మల్ని జబర్దస్త్లో కంటెస్టెంట్గా అనుకుంటున్నాం. ఒకే ఒక జీవితం ఇది చేయి జారిపో నీకు, మళ్ళీ రాణి ఈ క్షణాన్ని మన్ను పాలు కానీకు. కష్టమనేది లేని రోజంటూ లేదు కదా, కన్నీరు దాటుకుంటూ సాగిపోగ తప్పదుగా. అమ్మ కడుపు వదిలిన అడుగడుగు ఆనందం కోసమే ఈ పరుగు. కష్టాల బాటలో కడవరకు One woman show. You have really taken the full skit. Faima, you are an excellent actress. నా జీవితం ఇప్పుడు సంతోషంగా ఉండడానికి పటాస్ ప్రాణం పోస్తే జబర్దస్త్ పునర్జన్మనిచ్చింది. అలాగే నాకు జన్మించిన అమ్మ కోసం ఇల్లు కట్టిస్తానని మాట ఇచ్చాను. అమ్మ కల ఎలా అయినా నెరవేర్చాలి. ఏం ఫైమా అలా ఉన్నావు? పైగా ఏదో ఆలోచిస్తున్నట్టున్నావు. ఏం లేదమ్మా, ఇల్లు కొనాలనుకుంటున్నా. డబ్బులేమో ఇంకా అడ్జస్ట్ అవ్వలేదు, అదే ఆలోచిస్తున్నా. ఫైమా, మీ ఇంటికి కావాల్సిన ఏర్పాట్లు చేసుకో అమ్మా, నేను కూడా నీకు సపోర్ట్ చేస్తాను. అమ్మా, మనందరి కోసం ఇల్లు కొన్నాను. సొంతింట్లో అందరూ హ్యాపీగా ఉండొచ్చు. నీకు నేనున్నానమ్మా. గారు, చిన్నప్పుడు ఆడపిల్లని వద్దనుకున్నాను, కానీ నీ నాన్నకే నాన్నమైపోయావరా. నిన్ను ఇంట్లో పెట్టుకోవడానికే బరువు అనుకున్నాను రా, కానీ ఇప్పుడు మన కుటుంబ భారాన్ని నువ్వు మోస్తున్నా. ముచే మాఫ్ కర్దో బేటా.
ఆర్టిస్ట్గా రాణించడం చాలా కష్టం. అందులోనూ ఆడపిల్ల ఆర్టిస్ట్గా రాణించడం కత్తి మీద సామే. అన్నిటినీ ఎదుర్కొని ఆడపిల్ల జీవితం వంట గదికో తల్లి పాత్రకో అంకితం కాకూడదు. వాళ్ళల్లో ఉండే టాలెంట్ను గుర్తించి అవకాశం ఇస్తే ఎంతటి కష్టానైనా ఒంటి చేత్తో ఓడించే ఆది పరాశక్తి ఆడదంటే. ఆడవారిలో దాగున్న ప్రతిభను ప్రోత్సహించండి. ఆడవారు దేనిలోనూ తక్కువ కాదని నిరూపించుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. Faima's journey so far, biography, life history, avani nen cheppanu endukante this is just the beginning for you Faima. Inka chaala sadhinchali, inka chaala munduku vellali, but this was a heart touching performance. So mari ee roju maato paatu mee family andaru ikkada unnaru, meerandaru kuda stage meedaku vachi Faima tho join aithe konni vishayalu maatladukundam. Nindu punna vela mabbu kammukochi simma seekadalli pothunte nee gamyam gandara golam దిక్కు తోచకుండా తల్లడిల్లిపోదు బల్లటిల్లిపోయి నీ ఉంటే తీరే నాని ఆరాటం ఏ తూబునుదుటిరా తల్లి మార్చిందో నిశితంగా తెలిసేదెలా రేపే డౌనో తేలాలంటే నీ ఉనికి ఉండాలిగా ఏడడం అవసరం లేదు ఫైమ, మొత్తం సెట్ చేసేసింది. ఇంకా హ్యాపీ డేస్, నో కన్నీలు. ఏడవద్దు, నవ్వాలా. పాప తను కష్టపడింది దేనికి, మీరు నవ్వాలనే. నా బిడ్డ నా అదృష్టమా, ఏ పుణ్యమో గానీ మా బిడ్డ ఇక్కడ వచ్చింది. చాలా కష్టాలలో వచ్చింది ఆమె, కష్టాలు పడ్డది నేనైనా కష్టాలు పడ్డాము. అదంతా కాదు, ఇప్పుడు ఎట్లుంది చెప్పు. జబర్దస్త్లోకి వచ్చినప్పటి ఉంది. మీ అందరి సాయం వల్ల మేము ఈ స్టేజ్కి వచ్చినాము. మీ దీవెన ఎప్పుడు ఉండాలి. మేము నలుగురం ఆడపిల్లలం ఉన్నప్పుడే మమ్మల్ని అందరూ చాలా చిన్న చూపు చూశారు. ఏ స్టేజ్ లో ఉన్నామో మాకు తెలుసు. ఒక్కొక్కసారి పండగలు వస్తే పండగ కూడా చేసుకునే వాళ్ళం కాదు. ఎవరైనా ఇంటికి వెళ్తే కొంచెం పాయసం వేస్తారేమో అన్న రోజులు కూడా ఉన్నాయి మాకు. ఆకాశం తాకే నీ ఆక్రందనలు మనసారా వినువారెవరు. ఆ స్టేజ్ నుంచి ఈ రోజు మా చెల్లె ఈ స్టేజ్ కి తెచ్చింది మమ్మల్ని. మనసుకు లేదా ఏ విలువ, మా నాన్న ఇన్ని రోజుల నుంచి పడ్డ కష్టం మా చెల్లె ఇప్పుడు తీర్చేసింది. కానీ ఈరోజు ఇక్కడ మేము ఉన్నామంటే అది ఈటీవీ మల్లెమాల వల్లనే. థ్యాంక్ యూ. ఫైమా పర్ఫార్మెన్స్ తో ఇక్కడ కనెక్ట్ అయిన ప్రతి ఒక్క అమ్మాయి, వన్ వర్డ్ ఫ్రమ్ యూ ఫైమా, ఐ లవ్ యూ. బేసిక్ గా నేను యాక్ట్ చేయగలను. నీ నుంచి రోహిణి గురించి నేను చాలా నేర్చుకున్నాను, ఎలా చెయ్యాలి, ఎలా ఉండాలి మనుషులతో అని. అండ్ థ్యాంక్ యూ సో మచ్. నీ పర్ఫార్మెన్స్ అయితే నాకు బీభత్సమైన అంటే ఘోరంగా కనెక్ట్ అయింది అనమాట, ఎందుకంటే నేను నీ పొజిషన్ లో ఉన్నాను కాబట్టి. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. గీతు, నాకు మాట్లాడమంటే మాట్లాడతాను కానీ నాకు యాక్టింగ్ ఏ రాదు. ఎట్ట కామెడీ చేయాలా అని చెప్పేసి నేను ఫైవ్ మా స్కిట్లు చూసి రోజు కూర్చొని ఫైవ్ మా స్కిట్లు ఓపెన్ చేసి చూసుకుని ఆ పిల్ల మరిగా యాక్టింగ్ చేయాలనేసి షీఈ్ మై ఇన్స్పిరేషన్ యాక్టింగ్ లో. నన్ను అంటే ఇద్దరిని చూస్తానా. ఇప్పుడు ఫైవ్ మా గురించి మాట్లాడతాను ఒకటి. ఫైవ్ మా నిజంగా ఎట్ట యాక్టింగ్ చేయాలి, ఎట్ట కామెడీ చేయాలి అని చెప్పేసి నేను ఆ పిల్లని చూసే నేర్చుకుంటున్నాను సీరియస్లీ. ఫైమ అంటే నాకు చాలా ఇష్టం. ఫస్ట్ నుంచి తనకు కూడా తెలుసు అది. పవిత్ర అన్న, ఫైమ అన్న వీళ్ళంతా నాకు చాలా రెస్పెక్ట్ ఎక్కువ, ఎందుకంటే నేను నా ముందు నేను వాళ్ళని చూశాను. అంటే ప్రతి అమ్మాయికి కనెక్ట్ అయ్యేది, ఎందుకంటే ప్రతి అమ్మాయి ఏదో ఒక ప్రాబ్లం ఉండే ఇంట్లో నుంచి బయటకు వచ్చి ఇంత కష్టపడేది. సో యా, కనెక్ట్ అయ్యాను, బాగా కనెక్ట్ అయ్యాను. అండ్ తను కూడా చాలా అంటే చాలా హార్డ్ వర్క్ చేస్తుంది, నేను చూశాను కళ్ళ ముందు. ఆల్ ది వెరీ బెస్ట్ ఫైమ. రోహిణి గారు
రోహిణి అంటే లేడీ ఆర్టిస్ట్ లో చాలా తక్కువ ఫైమా లాగా యాక్ట్ చేసేది, లైక్ ఏం బాడీని రిస్ట్రిక్ట్ చేసుకోకుండా ఎలా పడితే అలా ఫ్రీగా కామెడీ వైజ్ గా చాలా బాగా చేస్తుంది, నాకు చాలా ఇష్టం. అండ్ ఇండస్ట్రీకి వచ్చి వాళ్ళ మమ్మీ కల సొంతిల్లు కావాలి, అది సొంతిల్లు కొనుక్కుంటే హ్యాపీనెస్ ఎలా ఉంటుందో నాకు కూడా తెలుసు. ప్రౌడ్ ఆఫ్ యూ ఫైమా, అండ్ సూపర్ పర్ఫార్మెన్స్, ఆల్ ది బెస్ట్. ఫైమా స్కిట్ చూసిన తర్వాత అది నాకు బాగా కనెక్ట్ అయింది, ఎందుకంటే మేము కూడా ముగ్గురు అమ్మాయిలం ఒక అబ్బాయి, మా ఫాదర్ మదర్ కూడా చాలా కష్టపడ్డారు. నేను ఫైమా స్కిట్స్ నేను ఎప్పుడన్నా బాగా ఎమోషనల్ ఫీల్ అయినప్పుడు లేదంటే నా చుట్టుపక్కల ఎవరు లేరు అనుకున్నప్పుడు నేను ఫైమా స్కిట్స్ ఓపెన్ చేసి చూసేదాన్ని, ఫుల్ నవ్వుకునేదాన్ని. ఫస్ట్ టైం నేను జబర్దస్త్ లో చేసినప్పుడు ఫైమాకి అదే చెప్పా, నేను బాగా ఫీల్ అయినప్పుడు నేను మీ స్కిట్స్ చూసే నవ్వుకుంటానని. ద స్లాంగ్ మీరు మాట్లాడేది అది ఎవరికి ఇంకొకరు మాట్లాడలేరు, అది ఇంపాసిబుల్. థ్యాంక్ యూ సో మచ్ ఫైమా ఇలాంటి స్కిట్ మాకు చూపించినందుకు. చూసావు కదా ఎంత మంది నీ గురించి ఎంత పాజిటివ్ గా మాట్లాడారు, నిన్ను ఇన్స్పిరేషన్ గా తీసుకుని ఎంత మంది అమ్మాయిలు అక్కడ ఆ ఆడియన్స్ లో ఉన్నారు, వాళ్ళు కూడా ఈ స్టేజ్ కి రావాలంటే ఏం చెయ్యాలి అనే మాట నువ్వే వాళ్ళకి చెప్పాలి. అంటే ఏం చెయ్యాలి అని అంటే ఎవరు ఏమంటారు, అయ్యో మనం వెళ్తే వీళ్ళేమని అంటారేమో, మన ఇంటి పరువు పోద్దేమో, మన అమ్మ వాళ్ళని ఏమని అంటారేమో అని భయపడి మనం ఇంట్లో కూర్చుంటే మనం ఎప్పటికీ నిల్లే, మనం ఏం సాధించలేము. ఒక్కసారి బయటికి వచ్చి బయట ప్రపంచాన్ని చూస్తే తర్వాత నిన్ను తిట్టిన వాళ్ళే నిన్ను పొగడతారు అన్నమాట. సో ఒక్కసారి బయటికి వచ్చి చూడండి ఆ ప్రపంచం ఎట్లా ఉంది అనేది, ఆ తర్వాత మీకు విలువ పెరుగుతూనే ఉంటది. లేడీస్ లో కమెడియన్స్ అనగానే మనకు మూవీస్ లో కోవై సర్ల గారు, రమాప్రభ గారు లెక్కేసుకుంటే వేళ్ల మీద ఒక ఇద్దరు ముగ్గురు ఉంటారు అంతే. అలాంటిది ఆ తర్వాత మళ్ళీ ఆ రేంజ్ లో ఒక టీవీకి లేడీ కమెడియన్స్ అంటే మన రోహిణి, మళ్ళీ ఫైమా ఆ రేంజ్ లో ఎదిగారు. రామ్ప్రసాద్ గారు, ఫైమా అంటే మా అందరికి చాలా ఇష్టం, ఎందుకంటే లేడీ కమెడియన్స్ జబర్దస్త్ చాలా తక్కువ మంది ఉంటారు. జబర్దస్త్ ప్రతిసారి కొంతమంది ఒక ట్రెండ్ లో సీను ఆది అలాగా ఫైమ కూడా ఒక ట్రెండ్ సెట్ చేసింది కామెడీలో. భాస్కర్ ఎప్పుడు చెప్తుంటాడు నాకు తనకి స్క్రిప్ట్ కూడా ఇవ్వాల్సిన, జస్ట్ తన నీ సెగ్మెంట్ ఇది అంటే చాలా బాగా చేస్తుంది. నేను ఒకటి చెప్పాలన్నా, బేసిక్ గా నా యాక్టింగ్ అంటే మీ అందరికి చాలా ఇష్టం, కానీ ఆ యాక్టింగ్ అసలు ఎవరు చెప్పారు, నాకు ఎన్నిసార్లు నేర్పించారు ఇలా చేస్తే బాగుంటది అలా చేస్తే బాగుంటది అనేది మీకు తెలీదు. బేసిక్ గా భాస్కర్ అన్న స్కిట్ ఇచ్చేస్తాడు, ఫైమా చేసేస్తుంది, ఏంటి ఆమె ఏదైనా చేసేస్తుంది ఏదో అంటారు, కానీ స్కిట్ ఇచ్చి ఏ వేరియేషన్ ఇవ్వాలి, ఎక్కడ ఏం చేయాలి, ఏ ఈ రోజు చేసావు కదా మళ్ళీ బోర్ రాకుండా వేరే చేద్దామని చెప్పేసి నన్ను దగ్గరుండి నేర్పించి మరి నన్ను స్టేజ్ ఎక్కించాడు అన్న. అండ్ ఇంకోటి ఏంటంటే నేను ఫస్ట్ స్కిట్ చేసిన తర్వాత రియల్ గా ఇందులో చెప్పిన డైలాగే ఏమన్నాడంటే, నేను నిజంగా నార్మల్ గానే ఉన్నాను, ఏంటి అంటే అన్న నాకు కోరికలు ఏమైనా ఉన్నాయంటే, నా కోరిక ఒక ఇల్లు కట్టడమే అని అంటే, సంవత్సరం తిరిగే లోపు నువ్వు ఇల్లు కడతావు అన్నాడు, సంవత్సరం తిరిగింది నేను ఇల్లు కట్టేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఫైమా గురించి ఒక విషయం చెప్పాలండి. ఒకసారి ఏమైందంటే వాళ్ళ అక్కకి బావకి ఏదో ఫ్యామిలీ గొడవలు అవుతుంటే రోజు వాళ్ళ బావతో గొడవలు పడేది ఫోన్ లో, ఏమే మీ అక్క సంసారం నువ్వెందుకే గొడవలు పడుతున్నావు, వెళ్ళాక చచ్చిపోతున్నాను అనేవాడు, రోజు ఆయనతో గొడవ పడేది. ఒక రోజు ఆయన చనిపోయే పరిస్థితుల్లో హాస్పిటల్ అడ్మిట్ అయితే ఎవరైనా ఏమనుకుంటారు, మా అక్కకి ఇలా చేసాడు ఇలాగే జరగాలనుకుంటారా, తినే ఏడుస్తుంది, అన్న ఎలాగైనా మా బావను కాపాడాలి ఏదో చెయ్యన్నయ్యా అని చెప్పేసి ఈవిడ డబ్బులు ఖర్చు పెట్టి వాళ్ళ బావను కాపాడింది. నిజంగా ఇంత చిన్న వయసులో అటువంటి వ్యక్తిత్వం ఉన్నందుకు నిజంగా హ్యాట్స్ ఆఫ్ ఫైమా. ఫైమా పర్ఫార్మెన్సెస్ చూశాను, ఐ హావ్ ఆల్వేస్ ఫెల్ట్ షీ హ్యాస్ ఇమెన్స్ టాలెంట్. ఇంత ఉంది వెనక బ్యాక్ స్టోరీ అనేది నాకు ఇప్పుడే తెలిసింది. ప్లీజ్ అమ్మాయిల్ని తక్కువ అనుకోమాకండి, బికాజ్ ఇఫ్ యూ రియలీ రేజ్ యువర్ డాటర్స్ వెల్, దే క్యాన్ రియలీ బ్రింగ్ గుడ్ ఫార్చూన్స్ టు యూ. ఐ రియలీ హోప్ యూ ద బెస్ట్ ఇన్ లైఫ్. థ్యాంక్ యూ సదా గారు. పూర్ణ గారు, బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ ఫైమా. ఫ్రమ్ ద డే వన్ ఐ యూస్ టు సే ఎవ్రీ గర్ల్ విల్ హ్యావ్ అ డ్రీమ్ ఆఫ్ హ్యావింగ్ అ బాయ్ ఫ్రెండ్, మ్యారేజ్. ఏం థింక్ చేయకుండా ఫైమా ఇక్కడ ఉండడానికి మెయిన్ రీజన్ ఎందుకంటే షీఈస్ వర్కింగ్ హార్డ్ ఫర్ హర్ ఫ్యామిలీ. ఇలా ఒక అమ్మాయి ఉండడం అదృష్టం నా ఫ్యామిలీకి. థ్యాంక్ యూ పూర్ణ గారు. అలాగే ఈ యాక్ట్ కొరియోగ్రాఫ్ చేసిన కొరియోగ్రాఫర్, నిండుకున్న వేళ మబ్బు కమ్ముకొచ్చి సింహ సీకటల్లి పోతుంటే నీ గమ్యం గందరగోళం. మాస్టర్ గారు, స్వయంగా ఫైమా తన లైఫ్ జర్నీ చూపించింది, సో హౌ వాస్ దట్ జర్నీ ఎక్స్పీరియన్స్ అంతా కొరియోగ్రాఫ్ చేసేటప్పుడు? థ్యాంక్ యూ సో మచ్ ఫైమా, నాకు మంచిగా సపోర్ట్ చేసింది ప్రాక్టీస్ కి. 5 డేస్ నుంచి తను మ్యూజిక్ యాడ్ చేయడం ఎలా చేయాలి ఎలా చేస్తే బాగుంటుంది, 5 డేస్ దీని మీదే కూర్చున్నాడు. మరి పర్ఫామ్ ఎవరు చేస్తున్నారు, ఫైమానా మజాక్నా?
ఆల్ ది బెస్ట్ టు యూ. దిస్ వాస్ జస్ట్ ఫైమాస్ జర్నీ సో ఫార్. అంతే, ఇంకా చాలా 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 సాధించాలి. ఆల్ ది బెస్ట్ టు యూ ఫైమా, అండ్ థ్యాంక్ యూ సో మచ్ టు ది ఎంటైర్ టీమ్ ఫర్ దిస్ హార్ట్ టచింగ్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ.